और बड़े उमंग उत्साह से किया। जब छत्तीसगढ़ की रचना हुई तो उत्सव छत्तीसगढ़ ने भी मनाया, उत्सव मध्य प्रदेश ने भी मनाया। जब उत्तराखंड की रचना हुई तो उत्सव उत्तराखंड ने भी मनाया, उत्सव उत्तर प्रदेश ने भी मनाया। जब झारखंड की रचना हुई तो उत्सव झारखंड ने भी मनाया, उत्सव बिहार ने भी बताया। ये हमारे सदन का सामर्थ्य, सब सहमति का वातावरण बना करके। लेकिन कुछ कड़वी यादें वो भी है कि तेलंगाना के हक को दबोचने के लिए भारी प्रयास हुए, खून की नदियां भी बही, और बनने के बाद न तेलंगाना उत्सव मना पाया न आंध्र उत्सव मना पाया। एक कटुता के बीज बो दिए गए। अच्छा होता उसी उमंग और उत्साह के साथ हम तेलंगाना का निर्माण करते तो एक नई ऊंचाई पर आज तेलंगाना पहुंच चुका होता। प्रति पल्ले उत्सव जरिगिन माट वास्तव कादा, తెలంగాణ ప్రజలు సంబురాలు చేసుకునే మాట వాస్తవం కాదా? ఇంత దుర్మార్గమైన ప్రధానమంత్రి నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఇదివరకెన్నడూ లేరు, బహుశా భవిష్యత్తులో కూడా రారు. ప్రధానమంత్రి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇన్నిసార్లు తమను అవమానించినందుకు, వారి త్యాగాలను అగౌరవపరిచినందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నా మా పార్టీ తరఫున. ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎందుకు పదే పదే అనవసరపు అసందర్భపు వ్యాఖ్యానాలు చేస్తున్నారు? ప్రధానమంత్రి గారు ఎందుకు విషయం చిమ్ముతున్నారు? పార్లమెంట్ వేదికగానైతేనేమి, బహిరంగ సభలోనైతేనేమి, ఆ అవసరం ఏమొచ్చింది, ఎవరి కోసం ఈ పనిచేస్తున్నారని మొట్టమొదటి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ అంటేనే గిట్టనట్టు పగబట్టినట్టు ఎందుకు తెలంగాణ పుట్టుకను ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని అగౌరవపరుస్తున్నారు? ఎందుకు ఇంకా కూడా పదే పదే ఆ పనిచేస్తూ ఉన్నారు? ప్రజాస్వామ్యంలో దేవాలయం అంటారు పార్లమెంటుని. ఆ పార్లమెంటులో ఇప్పటికి ఒకసారి కాదు, పలుమార్లు ప్రధానమంత్రి గారు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందనే మాట ఒక విషపూరితమైన విషయం నిండిన మాట. తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల త్యాగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాట ఏదైతే ఉందో, ఇది నిజంగా మా అందరి మనసుకు తీవ్రమైన గాయం చేసిన సందర్భం అని చెప్పి కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అమృతకాల సమావేశాలు అన్నారు, కొత్త పార్లమెంట్ అన్నారు, కానీ చిమ్మిందేమో విషం. అమృతకాలం, చిమ్మింది విషం. ఇక ఆ అజ్ఞానం ఏదైతే ఉన్నదో, తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందనే అజ్ఞానం, అది అజ్ఞానమే, అంతకంటే ఇంకో మాట లేదు. ఎన్నిసార్లు అంటారండి? ఒకసారి అంటే సమాధానం చెప్పినాం, రెండుసార్లు సమాధానం చెప్పినాం, కానీ పదే పదే అదే మాట అనడం నిజంగా కూడా జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే పని కాదు, అజ్ఞానులు మాత్రమే చేసే పని. కానీ బాధాకరమైన అనక తప్పడం లేదు, బాధాకరమైన సందర్భం కాబట్టి అనక తప్పడం లేదు. 14 ఏళ్ళు దేశాన్ని, అన్ని దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి సాధించుకున్న ఈ రాష్ట్రం పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల మీకు కొంత ఇబ్బంది ఉంటే ఉండవచ్చు, కానీ ఇక్కడి ప్రజల పోరాటాల పట్ల, దశాబ్దాల పోరాటాల పట్ల జయశంకర్ గారు ఇంకా ఇతర ఎంతోమంది పెద్దల త్యాగాల పట్ల ఎందుకు చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కేవలం తెలంగాణ పుట్టుకను ప్రశ్నించడం, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడమే కాదు, కొత్త పార్లమెంట్లో మొదటి రోజు విషయం చిమ్మడమే కాదు, ఇవాళ మీరు విభజన హామీలకు కూడా పాతరేసిన విషయాన్ని మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీకి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా, గతంలో 2018లో 2014లో ఎట్లా అయితే పుట్టగత్తులు లేకుండా పోయినారో, మళ్ళీ ఒకసారి మీ పార్టీ యొక్క దిక్కుమాలిన వ్యవహారం వల్ల, మీ ప్రధానమంత్రి యొక్క వాచాలత వల్ల మీ పార్టీ మళ్ళొకసారి రాబోయే శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా, పుట్టగతులు లేకుండా తప్పకుండా పోతుంది. తెలంగాణ ప్రజల శాపం మీకు తప్పకుండా తలుగుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.